నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి యువజన సంఘాల సభ్యులకు యువకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం సందర్భంగా విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారుల అనుమతి పొందాలని, మండపాల వద్ద డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపు వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ ప్రతాప్, రైటర్ రాజు, మాజీ కోఆపరేషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, లక్ష్మీనరసింహులు, ఆయా గ్రామాల యువకులు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏ పండుగ చేసినా కూడా మనం ఏది ఒక మన ఏది మన మత గౌరవాన్ని కాపాడడానికి చేసుకుంటాం. వాళ్ళు ఏ మతం వాళ్ళు చేసినా వాళ్ళ మతాన్ని పీస్ కమిటీ సమావేశంను మనం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గణేష్ మండపాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా నిర్వాహకులకు అందరికీ సమాచారం ఇచ్చి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే శాంతియుతంగా ఎలాంటి అల్లర్లకు చోటు చేసుకోకుండా జరుపుకుంటున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అల్లర్లు ఎలాంటివి జరగకుండా మంచిగా జరుపుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా ఈ వినాయకుని యొక్క పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క మండప నిర్వాహకులు కూడా బాధ్యతతో వారి యొక్క పెట్టిన మండపంలో ఎల్లవేళ ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పెట్టి మర్చిపోవడం కాకుండా అలా చేయాలని చెప్పేసి మా పోలీస్ శాఖ వారి తరపు నుంచి సూచనలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఫామ్ని ఇస్తున్నాం. ఆ ఫామ్స్ నింపేసి పంపించినట్లయితే వాళ్ళకు మైక్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి ఫామ్ను ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.